ప్రణాళిక సంస్థాగత నిర్మాణం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. ప్రతి 3 సంవత్సరాల కోసారి విధిగా సంస్థాగత ఎన్నికలు బూత్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఎన్నికలు జరుపుకునే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మా యొక్క సభ్యత్వాన్ని ఎవరైనా బీజేపీని అభిమానించే వాళ్ళు చేసుకునే సౌకర్యం కల్పిస్తూ ఒక ఫోన్ నంబర్ ప్రెస్ చేయడం ద్వారా బీజేపీ సభ్యులుగా అయ్యే అవకాశాన్ని జాతీయ నాయకత్వం కల్పించింది. ఇది 2014లో ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టాం. అప్పుడు 10 కోట్ల మంది బీజేపీలు సభ్యులుగా చేరారు. ఒక రాజకీయ పార్టీ 10 కోట్ల మందిని సభ్యులుగా కలిగి ఉండడం ప్రపంచంలోనే రికార్డు, గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది. ఆ తర్వాత 2014 నుంచి వెళ్ళి మొన్న మేము జూలై 6 వరకు ఇంకొక 1 కోటి మంది బీజేపీ సభ్యులుగా చేరారు. జూలై 6 తేదీ నాటికి మేము బీజేపీ సభ్యత్వం ఒక ఉద్యమ రూపంగా చేపట్టే నాటికి 11 కోట్ల మంది దేశంలో సభ్యులుగా ఉన్నారు. దీన్ని 18 కోట్లు ఇవ్వాలనే లక్ష్యంగా మేము పార్టీ నిర్దేశించుకున్నాం జాతీయ స్థాయిలో. అలాగే తెలంగాణలో 11 లక్షల సభ్యత్వం ఉండే గతంలో, ఇప్పుడు ఇంకొక 11 లక్షలు 22 లక్షల మంది చేపించాలా అనేది మా లక్ష్యం. మేము తెలంగాణలో ఈ టార్గెట్ పూర్తి చేసుకున్నాం. 12 లక్షల మంది కొత్త వ్యక్తులు అంటే మా లక్ష్యానికంటే ఇంకొక 100 మంది ఎక్కువగా ఈరోజు సభ్యులుగా చేరారు. అలాగే జాతీయ స్థాయిలో 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరారు. మేము మిగతా పార్టీలాగా బుక్కులు నింపి నాయకులు పూర్తి చేసే ప్రక్రియకు మేము చేపట్టాం. మిగతా రాజకీయ పార్టీలు కూడా కొన్ని సభ్యత్వం చేస్తున్నాయి, నాయకులే చేస్తున్నారు. అన్నుండే సభ్యులకు కూడా తెలియదు వాళ్ళ సభ్యులు అనే విషయం. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనే పథకంతో ఆకర్షణ చేసి మభ్య పెడుతూ ఆ సభ్యత్వం కొనసాగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం, స్వతహాగా చేసే సభ్యత్వం ఆ బూత్ కమిటీ నుంచే. మేము ఎన్నికల ప్రణాళిక కూడా విడుదల చేసింది పార్టీ. ఎవరైతే బూత్ల స్థాయిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా సెప్టెంబర్ నెలలో బూత్ కమిటీని ఎన్నుకోవాలని, బూత్ కమిటీ కన్వీనర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి
అక్టోబర్లో మండల కమిటీ నిర్మాణము, మండలాధ్యక్షులందరూ కూడా కలిసి జిల్లా పార్టీని నవంబర్లో జిల్లా కొత్త అధ్యక్షుడు వచ్చేస్తాడు, డిసెంబరు 15వ తేదీలోగా కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలా, అలాగే డిసెంబర్ చివరి నాటికి జాతీయ స్థాయి అధ్యక్షుడు కూడా ఎన్నిక. ఎన్నిక ప్రణాళిక కూడా ప్రతి 3 సంవత్సరాలకు ప్రజాస్వామ్య ప్రక్రియలో మేము చేపడుతున్నాం. ఇది మరే రాజకీయ పార్టీలో లేదు. వంశ పారంపర్యత లేకపోతే తండ్రిని చెల్లి కొడుకు, తండ్రిని చెల్లి కూతురు, ఇలాంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో లేదు. సాధారణ కార్యకర్త కూడా ప్రధానమంత్రి అవుతున్నాడు, సాధారణ కార్యకర్త కూడా అఖిల భారత అధ్యక్షుడు అవుతున్నాడు. ఇటువంటి అంటే ఇది అందరి పార్టీ అయిపోయింది, భారతీయుల పార్టీ అయిపోయింది. ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీ, టీడీపీ చంద్రబాబు నాయుడు కుటుంబ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ అభిషేక్ సంబంధించిన వాళ్ళ కుటుంబ పార్టీ, బీఎస్పీ మాయావతి కుటుంబ పార్టీ, డిఎంకే కరుణానిధి కుటుంబ పార్టీ. ఈ విధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా కుటుంబ వారసత్వంతో ఉన్న పార్టీ, అందులో ప్రజలందరూ కూడా నాయకులు, అగ్రనాయకులు అయ్యే అవకాశం ఉండదు. ఒక బీజేపీలో మనకు మాత్రం ఎవరు పడితే వాళ్ళు సభ్యులు కావచ్చు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అఖిల భారత స్థాయి అధ్యక్షుడు కూడా కావచ్చు, ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఇలాంటి గొప్ప సిద్ధాంతం కలిగింది. మా నాయకుడు కూడా మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ. ఈరోజు దేశంలో ఉండే రాజకీయ నాయకులందరూ జైలుకి వెళ్ళడము, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడము, లేకపోతే అవినీతిలో కూరుకుపోయి ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడము జరుగుతుంది. కానీ మోడీ గారు నీతి నిజాయితీతో నిరంతరము ప్రజల కొరకు పనిచేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ. అందుకనే ఈరోజు బీజేపీకి ఇంత ఆదరణ లభిస్తుంది. సిద్ధాంతము, నాయక గొప్ప నాయకత్వము, ఇవి అన్నిటికంటే ఎక్కువ, ఈ అన్నిటికంటే ఎక్కువ మా కార్యకర్తల ఘనం. ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఒక్కడున్నా బీజేపీ అనేది సగర్వంగా చెప్పుకుంటాడు బీజేపీ కార్యకర్త. ఏ నిస్వార్థంగా పార్టీ కొరకు పనిచేస్తాం ఎలక్షన్. ఇది భారతీయ జనతా పార్టీ ఘనత. అందుకని మేము ఈ యొక్క ప్రత్యేకతలు పెట్టుకొని తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతింటుంది. కేసీఆర్ గారి కోటలు బీటలు వారుతున్నాయి. ఇక్కడ ఉండే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ, ఎక్కడైతే టీఆర్ఎస్ మొదలు బలపడ్డదు, మొట్టమొదలు 2001లో ఆయన పార్టీ పెట్టగానే కరీంనగర్ నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకున్నారు. అలాగే ఆదిలాబాద్లో కూడా అత్యధిక జడ్పీటీసీలను గెలిచారు. ఎక్కడైతే టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయిందో, టీఆర్ఎస్ పతనం కూడా ఉత్తర తెలంగాణ నుంచే స్టార్ట్ అయింది. ఈ పతన వ్యాప్తి అనేది దక్షిణ తెలంగాణ కూడా పోతుంది, హైదరాబాద్ను దాటి దక్షిణ తెలంగాణ పోతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నందుకు సంకేతం. 370 ఆర్టికల్ను రద్దు చేసిన తదుపరి కేసీఆర్కి ఇంకా గుబులు ఎక్కువైంది. మున్సిపల్ ఎన్నికలను ఎలా వాయిదా వేయాలా, మున్సిపల్ ఎలక్షన్స్ కనుక పెడితే భారతీయ జనతా పార్టీ అత్యధిక మున్సిపల్ చైర్పర్సన్లను, కౌన్సిల్ను గెలిచే అవకాశం ఉంది. అందుకని మున్సిపల్ ఎలక్షన్ వాయిదా వేయాలని చూస్తున్నాం. మొన్నటిదాకా ఆయన తొందరపడ్డాడు, 100 రోజుల గడువు తీసుకొని 4 రోజులపుడే పూర్తి చేసాడు. దాన్ని హైకోర్టులో చాలామంది ఛాలెంజ్ చేశారు. కానీ ఈరోజు మటు మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఎట్లా వాయిదా వేయాలనే ప్రక్రియ కూర్చుంది. ఎంత గుడ్డి ప్రభుత్వం అంటే ఇది. మున్సిపల్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, మున్సిపల్ కొత్త చట్టం తీసుకొచ్చి పాత చట్ట ప్రకారం వార్డు విభజన చేశారు. ఇది ఒక విచిత్రం, విడ్డూరం. అంటే ఈ పాలకుల యొక్క తెలివితేటలు ఆ విధంగా ఉన్నాయి. ఈ కేసీఆర్ గారి పాలన, అస్తవ్యస్త పాలనకు ఇది ఒక చక్కని నిదర్శనం. అందుకని మేమేం చెప్తున్నామంటే, మేము చెప్పేది ఏంటంటే, తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి. హైకోర్టు అడిగిన షరతులన్నిటికీ అంగీకరించి వార్డు విభజన ప్రక్రియ కానీ, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను కానీ, ఎన్నికల షెడ్యూల్ కానీ తక్షణమే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేయాలి, బాధ్యతను పూర్తి చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మున్సిపల్ ఎలక్షన్స్ బీజేపీ భయంతో వాయిదా ఇస్తుందని సందర్భంగానే తెలియజేస్తున్నాను. మీ జగిత్యాల జిల్లాలో కూడా ఆల్రెడీ పార్లమెంటు స్థానంలో మేము చాలా ఓట్లు వచ్చాయి. ఇక్కడ రేపు జగిత్యాల జిల్లాలో ఉండే మున్సిపాలిటీలన్నీ కూడా మేము తప్పకుండా కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నాం, కైవసం చేసుకుంటాం.
టీఆర్ఎస్ కంచుకోటలు బీటలు వారిపోతాయి, టీఆర్ఎస్ కంచుకోటలకు ఉండే అవకాశం లేదు. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ యొక్క ఏ కిటికీ గుండా ఇంకో పార్టీలోకి దొరుకుదామని చూస్తున్నారు, ఏ తలుపు గుండా పోదామని చూస్తున్నారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎలా పార్టీ మారాలా, ఏ పార్టీలో పోతే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలోనే వాళ్ళ పార్టీకి ఒక నాయకత్వాలు ఏమి కొట్టుమిట్టాడుతుంది, ఒక దశ లేదు, దిశ లేదు. ఈరోజు నేను ఒక ఏదో ఒక కార్టూన్ చూశాను, హిందూలో వచ్చింది ఒక కార్టూన్, హిందూలోనే ఒక పేపర్లో వచ్చాను. కాంగ్రెస్ పార్టీ కాదు సార్, ఖాన్ పార్టీ అయింది. ఖాన్ పార్టీ, ఖాన్ అంటే మీకు తెలుసు కదా, అఫ్జల్ ఖాన్, లేకపోతే ఇమ్రాన్ ఖాన్, ఇట్లా ఖాన్ ఖాన్ల పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది నేనన్నది కాదు, ప్రముఖ పత్రిక కార్టూన్ చేసింది. ఎందుకంటే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ విషయంలో తీసుకున్న నిర్ణయం అత్యధిక మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, రాజీనామాలు చేసిపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకని కాంగ్రెస్ అనేది అవసాన దశకు చేరుకుంటుంది తెలంగాణలో కూడా. మరి కాంగ్రెస్ మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ? ఈ దశలో ప్రజల యొక్క విశ్వాసం కానీ, ప్రజల యొక్క అభిప్రాయం కానీ, భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రత్యామ్నాయ పార్టీ అనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఆదరణ ఈ జిల్లాలో కూడా మాకు లభిస్తుంది. మేము తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఈ జగిత్యాలలో ఉండే 3 స్థానాలను కూడా మేము, అసెంబ్లీ స్థానాలను కూడా మేము కైవసం తీసుకుంటామని సమస్య.